नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदायकर्तृभ्यो वंसऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिने अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः जननीं शारदादेवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयोस्त्रित्वा प्रणमामि मुहुर्मुहुः। ॐ नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। ईश्वर परम कृष्णः सचिदानंद विग्रहः अनादिरादिर्गोविन्दः सर्वकारणकारणम्। सुन्दरगोपालं उरवनमालं नयनविशालं दुःखहरं दुःखहरं वृन्दावनचन्द्रं आनन्दकन्दं परमानन्दं धरणिधरं धरणिधरं पल्लवाधरश्यामं पूर्णकामं अत्यभिरामं प्रीतिकरं प्रीतिकरं भजनन्दकुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरं ब्रह्मपरं। हरिः ॐ तत्सत्। दिव्यात्मस्वरूपुलारा, ప్రియాత్మ బంధువులారా, అందరికీ పరమాత్మ స్వరూపులమైనటువంటి స్వరూపులైనటువంటి అందరికీ నమస్కరిస్తూ పరమ పవిత్రమైనటువంటి భాగవత పఠనములో భాగవత ప్రవచనములో మనము ఆ యొక్క అమృతాన్ని జ్ఞానామృతాన్ని భక్త్యామృతాన్ని ఆస్వాదిద్దాం, జన్మను తరింపజేసుకుందాం. ఇంతకంటే కావాల్సిందేముంది? ఇక్కడ ఇచ్చేసినటువంటి వారందరూ అదృష్టవంతులే. భగవంతుడి భగవత్ సంబంధమైనటువంటి మరి ధ్యాసతో భగవత్ ధ్యానము ధ్యేయము ధ్యాస అన్నీ పరమాత్మ మీద పెట్టుకున్నటువంటి వాళ్ళు, పరమధ్యేయంగా పెట్టుకున్నటువంటి వాళ్ళు, ఎన్నైనా ఉండని సంసారము పెట్టుకో భగవంతుని పట్టుకో అనేవాళ్ళు రామకృష్ణానంద స్వాముల వారు. ఆ విధంగా ప్రారంభాన్ని అనుసరించి ఎవరెవరు ఏదేది చేయవలసి ఉంటే అది చెయ్యాలి,
చేస్తూనే మనము మన జన్మను మానవ జన్మను సార్థకం చేసుకోవడానికి ప్రయత్నించాలి కాబట్టి మన జన్మను ధన్యం చేసుకునేటందుకు భాగవతానికి మించిన మరి దారిని చూపేటువంటి సులభమైనటువంటి మార్గాన్ని చూపేటువంటి గ్రంథము ఇంక ఏదీ లేదని చెప్తారు మొదటి రోజే మనం చదువుకున్నాం నిగమములు వేయు చదివిన సుగమంబులుగావు ముక్తి సుభగత్వంబుల్ భాగవతమను నిగమంబు పఠింప ముక్తి నివసనముగా వేయి వేయి వేదాలు ఎన్ని ఎన్ని చదివినా ఎన్ని గ్రంథాలు చదివినా భాగవతం అనేటువంటి దానితో సాటి రాదు భాగవతం అనేటువంటిది సులభమైనటువంటిది ఏ వ్యాస మహర్షి అయితే భారతాన్ని రాశాడో ఏ వ్యాస మహర్షి అయితే వేదములంతా విభాగం చేసి ఋగ్ యజు సామ అధర్వణములనేటువంటి నాలుగు వేదాలుగా విభాగం చేసి వేద వ్యాసుడయ్యాడో అట్టి మహానుభావుడు కడకు 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 కట్ట కడపటిగా భాగవత రచన చేస్తే కానీ ఆత్మశాంతి కలగలేదు అతనికి కాబట్టి అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ యొక్క భాగవతాన్ని మనము ఈ భాగవత అమృతాన్ని మనం ఆస్వాదించదం కాక హరిహి ఓం తత్సత్ ప్రియాత్మ బంధువులారా ఈరోజు ఇప్పటికీ మనము ఈ సప్తాహ కార్యక్రమంలో ఇది ఆరవ రోజు శ్రీకృష్ణ భగవాను గురించి మనము అతని లీలల గురించి అంతా కాకపోయినా ఎంతో కొంత వీలైనంత ఆ భగవంతుని యొక్క లీలలను అన్ని లీలల్లో చాలా ఉన్నాయి అయితే అందులో గోవర్ధనోద్ధరణ లీల చాలా అద్భుతమైనటువంటిది అటువంటి అద్భుతమైనటువంటి దాన్ని మనకు ఉన్నటువంటి సమయంలో ఎంతవరకు మనకు అనుకూల మరి మనకు అవకాశం ఉంటుందో అంతవరకు ఆ యొక్క అద్భుతమైనటువంటి గోవర్ధన లీలను మనము అనుసంధానం చేసుకుందాము గాక ఆ భగవంతుని యొక్క ఆ అపరూపమైనటువంటి ఆ లీలను మనము ఆస్వాదించదం కాక అని చెప్పి ఆశిస్తూ చూడండి ఆ కృష్ణ భగవానుడు ఎంత వయసు చిన్న వయసులోనే ఉన్నాడు ఐదారేళ్ల ప్రాయం కూడా లేనివాడు మరి పెద్దవాళ్ళంతా ఆవులు దొలుకొని పోతే చిన్న చిన్న వాళ్ళు చిన్న పిల్లలు ఏం దొలుకుపోయేవాళ్ళు దూడల్ని వాళ్ళు మేపగలిగిన దూడలే కదా కాబట్టి అలా చిన్న బాలకుడైనా ఒకసారి ఇలా కాలం గడుస్తూ ఉంది బాలకుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి మరి లీలలు అద్భుతమైనటువంటివి మరి తండ్రి అయినటువంటి ఆ గోకులంలో ఉన్నటువంటి నందుడు ఒకసారి ఏమనుకున్నారంటే మనం ఇంద్రయాగం చేయాలి అది మామూలుగా వచ్చే ఆనవాయితీ కాబట్టి మనం ఇంద్రుని గురించి మనం యాగం చేద్దాం అని చెప్పి మాట్లాడుకుంటున్నారు ఈ విషయంగా కృష్ణయ్యతో కూడా చర్చిస్తున్నారు కృష్ణయ్యతో కూడా మాట్లాడుతున్నారు కృష్ణయ్య అంటే శ్రీకృష్ణ భగవానుడు మన కృష్ణుడు యాగం చేయదలిచాము యాగము సేయంగ నర్తించి వచ్చి తిరిగి యాగమున ఫలమేమి గలుగు కృష్ణయ్య ఏం చేస్తున్నాడు చాలా కఠినమైన అంటే గట్టికుడైనటువంటి వాడు కదా అంత సులభం కాదు కదా ఒప్పించడం కృష్ణుణ్ణి కూడా కాబట్టి నందుడు వాళ్ళంతా మెల్లగా పెద్దలైనటువంటి వాళ్ళందరూ మరి అలా ఇది చేస్తే బాగుంటుంది అంటే అవునా యాగం చేస్తారా ఇంద్రుని గురించి సరే యాగంబు సేయంగ నత్తి వచ్చి తిరి యాగమున ఫలమేమిగలుగు ఈ ఇంద్రునికి యాగం చేస్తే యజ్ఞం చేస్తే ఏం ఫలం కలుగుతుంది అని అడుగుతున్నాడు ఎవ్వాడు దీనికి ఈశ్వరుండు దీనికి అధినాయకుడు ఎవరు అధిదైవం ఎవరు సాధనమెంత వలయు దీనికి సామగ్రి అంతా ఎంత కావాల్సి ఉంటుంది ఇది శాస్త్రీయమా అశాస్త్రీయమా జనాచారమా లేకపోతే మరి మనం మాత్రమే చేస్తున్నామా వైరుల కెరిగింపవలదు గాని ఎరిగడి మిత్రుల కెరిగింపతగు ఎవరికైనా చెప్పకూడని వాళ్ళకైతే మనం చెప్పకుండా చేయాలి కానీ ఇది మనలో మనం చెప్పుకొని మంచి నిర్ణయం తీసుకొని చేయదగినటువంటిది కాబట్టి మీరు చెప్పచ్చునా చెప్పకూడదా అని అనుకోకుండా నాకు ఈ విషయాలన్నీ చెప్పండి పగయు చెలిమి లేక పరగిన మేము బోటి మంచివారికేల మంతనంబు
అయ్యో రహస్యంగా చేసేది ఎందుకు అందరికి మనమంతా ఒకటే కదా తలపులెల్ల మాకు తగ నెరిగింపవే తాత వాక్సుదా ప్రదాతవగుచు తండ్రి తాత అంటే కూడా ఒక అర్థంలో తండ్రి అనే అర్థంలో వాడతారు కాబట్టి ఏ మరి అమృతం లాంటి మాటలను మాట్లాడే తండ్రి తాత నాకు ఈ విషయాలంతా తెలియజేస్తే మన తర్వాత మనం నిర్ణయం తీసుకుందాం అన్నాడు అంటే అప్పుడు అన్ని కూడా చెప్తున్నారు దగ్గర అన్ని వివరించి చెప్తారు చెప్తారు మేఘ విభుడైన ఇంద్రుడు మెచ్చుకొరకు ఎందుకు చేస్తున్నాము ఇంద్రుడు మేఘాలకు అధినాథుడు మేఘాలు వస్తేనే వర్షాలు వస్తాయి వర్షాలు వస్తేనే పంటలు పండుతాయి పంటలు పండుతనే మనం బాగా సుఖంగా ఆనందంగా ఉండగలుగుతాం కాబట్టి ఒకదానికి ఒకదానికి ఏ విధమైనటువంటి అనుబంధం ఉందో చెప్పారు చెప్పి ఇంకా విశేషంగా ఇప్పుడు మనం గనుక యాగం చేయకపోతే ఇంద్రునికి కోపం వస్తుంది కోపం వస్తే మరి వర్షాలు రావు వర్షాలు రాకపోతే పంటలు పండవు పంటలు పండకపోతే తినేదెట్లా బ్రతికేదెట్లా కాబట్టి మనము ఇంద్రుని ప్రసన్నుని చేసుకోవాలి ఇంద్రునికి యాగము చేయాలి అని చెప్పినారు అంతా విన్నటువంటి మన గోపాల బాలుడు శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడో చూడండి మఖము సేయు వజ్రి మది సంతసించును వజ్రి సంతసింప వానగురియు వానగురియ కసవు వసుమతి పెరుగును కసవు మేసి దేను గణము బ్రతుకు దేనువులు బ్రతికినే నిన్మానదు ఘనమైన పాడి మండలగలుగున్ మండలగలుగున్ మానుగను పాడిగలిగిన మానవులను సురలు ధనిసి ధనిసి మనుదురు పుత్ర ఇంకా ఇంకా విసిదంగా చెప్తూ ఉన్నాడు ఇలా చెప్పినప్పుడు దేనువులు బ్రతికితే ఘనమైన పాడి వస్తుంది బాగుంటుంది ఇలా ఉంటుంది అలా ఉంటుందని ఆయన చెప్తూ ఉన్నప్పుడు అంతా విన్నటువంటి తర్వాత కూడా ఏం చెప్తున్నాడు కట్టకడపటగా తన అభిప్రాయం చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు బాల రూపకుడైనటువంటి బాల్యంలో ఉన్నటువంటి చిన్న పిల్లవాని వలె కనపడుతున్నటువంటి ఆ కృష్ణయ్య తన అభిప్రాయాన్ని పెద్దలందరికీ ఏం చెప్తున్నాడు కర్మమున బుట్టు జంతువు కర్మమున వృద్ధి బొందు కర్మమున చెడు కర్మమే జనులకు దేవత కర్మమే సుఖ దుఃఖములకు కారణమదిప ఓ తండ్రి మనకు ఈ ఇంద్రుని వల్ల ఒరిగేదేముంది యజ్ఞం చేస్తే ఒరిగేదేమిలా చేయకపోతే వచ్చే నష్టము లేదు ఎందుకు చేయాలి ఆయన సంతోషపెడితే మనకు వర్షాలు వస్తాయా కర్మ ఆ కేవలం అతనితోనే మనం బ్రతుకుతున్నామా ఇది సరికాదు ఇది కరెక్ట్ కాదు అని చెప్తూ ఏమంటున్నారు చూడండి కర్మం అనేటువంటిది ఉంది కర్మ అనేటువంటిది సుకర్మ దుష్కర్మ వాళ్ళు చేసేటువంటి కర్మలను బట్టి వాళ్లకు ఫలితాలు అనేటువంటివి వస్తాయి మంచి పనులు చేసే వాళ్లకు మంచి కలుగుతుంది చెడు పనులు చెడు ఆలోచనలు చెడుగా ఉంటే దాని ఫలితం చెడుగానే ఉంటుంది కాబట్టి ఇందులో ఇంద్రుని ప్రమేయం ఏముంది ఇంద్రునికి మనం ఎందుకు యాగం చేయాలి యజ్ఞం చేయాలి కర్మ అనేటువంటిది మనం మంచిగా ఉండాలి మనం ఎలా ఉంటే అలా జరుగుతుంది ఇందులో మనం యజ్ఞం చేయకపోతే ఆ ఇంద్రునికి కోపం ఎందుకు రావాలి ఇట్లా ఉంది ఆయన ఆర్గ్యుమెంట్ కోపం పని పని లేదు శుక్రునికి తా కోపించుగాకేమీ ఒకవేళ కోపించినాడి అనుకోండి కోపిస్తే మనం ఎందుకు భయపడాలి ఆయన కోపం వస్తే మనల్ని ఏం చేస్తాడు సంక్షేపం బయ్యడిదేమీ మనకేమన్నా పోతుందా ఉండదేమి పోదు పట్టణములు గేహములు దేశములు వ్యాపారములు మీకు పోయడినే మనం ఉండేది అరణ్యాల్లో ఈ మరి గోసేవ చేసుకుంటూ మనం ఏదో మన బతుకు మనం బతుకుతున్నాము మనకేమైనా పట్టణాలు పోతాయా దేశాలు పోతాయా వ్యాపారాలే ఉన్నా పోతాయా ఏం నష్టం వస్తుందయ్యి ఏం నష్టం వస్తుందయ్యా ఎందుకు మనం భయపడాలి ఇంద్రునికి వర్షాలు కురిపించడం కురిపించకపోవడము దానికే అదే కారణమా
కాబట్టి శైలారణ్య భాగంబులన్ గోపత్వం గుణనుండుచున్ మనకు సంకోచిం సంకోచింపగా నేటికిన్. మనం ఎందుకు సంకోచించాలి? ఇందులో మనం ఉండే అరణ్యంలో కష్టపడి బ్రతుకుతున్నాము. మన కర్మ అనేటువంటిది మనం చేసిన పనికి మనకు ఫలితం వస్తుంది, అంతేగాని ఇందుడు ఇచ్చేదేమీ లేదు అని చెప్పి ఆ కృష్ణయ్య తన యొక్క ఉద్దేశాన్ని తెలియజేశాడు. అప్పుడు ఇంకా తప్పనిసరిగా సరే అట్లనే కానివ్వమని చెప్పి మనం ఏం చేద్దామంటే అందరూ కూడా ఇప్పుడున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి గోవర్ధనగిరికి మనం పూజ చేద్దాం, మరియు తగినటువంటి విధంగా పశువులకు కొండకు బ్రాహ్మణోత్తములకు మకము గావించుట మంచిది. ఇంద్రునికి యజ్ఞం చేసే కంటే పశువులను బాగా ఆ మంచిగా పండగ చేసుకుంటూ పశువుల పండగ చేసుకుంటూ ఈ గోవర్ధనగిరికి మనము బాగా పూజించి పండగ చేసుకుంటూ బ్రాహ్మణోత్తములకు ఇవ్వవలసినటువంటి దానాలు ఇస్తూ చక్కగా మనము అనేక రకములైనటువంటి పరమాన్నాలు వండుకొని అప్పాలు వండుకొని పిండి వంటలు వండుకొని పప్పన్నం వండుకొని కూరలు వండుకొని మరి ఇవన్నీ కూడా చేసుకొని బహురసాన్నంబులు పెట్టుడు బహురసాన్నంబులు పెట్టుడు బ్రాహ్మణులకు అచలులై పూజల నరింపుడు అచలమునకు. మీరు అచలులై చెలింపినటువంటి వారి అచలమునకు చెలించినటువంటి ఆ కొండకు మనం పూజ చేద్దాం అని అధమ చండాల సునక సంహతికి తగిన భక్ష్యముల విందు కసవులు పశుల కిందు. గోవులకు మంచి కసు పచ్చి కసు అనేటువంటిది ఇవ్వండి, వాటికి పెట్టాల్సింది పెట్టండి. అలాగే మరి సునకములు ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి కూడా భక్ష్యములు వాటికి ఇవ్వాల్సినటువంటి ఆహారం ఇవ్వండి. మనం పండగను ఇలా చేసుకుందాం అలా చేయడం కంటే యజ్ఞం ఇంద్రునికి చేయకపోతే ఏం కాదు అని చెప్పి ఆయన చెప్పాడు. ఇంకా ఏం చేస్తారు? అందరు కూడా ఆ కృష్ణయ్య మాటలను పాలించి ఆయన ఆ మాటల ప్రకారము అట్లానే చేద్దామనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారండి. అప్పుడు సకలాభీరులు వీడ కృష్ణుడన నైజంబైన రూపంబుతో సకల అకలంక స్థితి నుండి శైలమిదే మీరచ్చింపదండోచుతానొక శైలాకృతి దాల్చి గోపకులతో నుండండ పూజించి గోపక దత్తాంగములాహరించే విభుడా ప్రత్యక్ష శైలాకృతి. ఈ శైల ఈ యొక్క కొండకు పూజ చేయండి అని చెప్పి తానే కొండ రూపంలో అవతరించాడు. ఇక్కడ బాలక రూపంలో ఇక్కడ కృష్ణయ్య ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఈ శైల రూపంలో అప్పటికప్పుడు ఆవిర్భవించాడు. ఆ కొండకు తాను కూడా పూజ చేస్తున్నాడు, ఆ కొండకు అన్నీ కూడా సమర్పించవలసినవన్నీ సమర్పిస్తున్నాడు. ఈ విధంగా చేస్తూ కృష్ణయ్య బహురూపకుడై అక్కడ అందరికీ ఆనందాన్ని గొలుపుతూ తానే పూజ చేస్తూ అక్కడ ఆ కొండకు కొండ తానే అయినటువంటి వాడి ఆ కొండ తానే పూజించే కృష్ణయ్య తానే అన్నమాట. ఆ విధంగా ఉంటూ మరి పరీక్షిత్ మహారాజా పిల్లలంతా కూడా ఉత్సాహంతో కేరింతలు కొడుతూ ఉన్నారు. గుర్రాల దౌడును మించిపోయేటువంటి మరి బండ్లు కట్టారు, ఎద్దుల బండ్లు. ఇవన్నీ కూడా బండ్లలో ఆ పర్వతానికి ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు. అలా చేసి చాలా చక్కగా ఇట్లు పర్వత ప్రదక్షిణంబు చేసి గోపకులు మాధవ సమేతులై మందకుంజనిరంతా. పరీక్షిత్ మహారాజా ఈ విధంగా పండగ సంబరంగా చేసుకొని బాగా ఆనందంగా చేసుకొని వాళ్ళు ప్రదక్షిణలు చేసి ఆ మరి పర్వతానికి ప్రదక్షిణ చేసి మంచి భోజనములంతా వండి పెట్టవలసిన వాళ్ళకంతా పెట్టి వాళ్ళు కూడా ఆరగించి చాలా చక్కగా పండగ చేసుకున్నారు యజ్ఞానికి బదులు. అలా చేసుకొని ప్రదక్షిణ చేసి పర్వత ప్రదక్షిణంబు చేసి గోపకులు మాధవ సమేతుల ఈ మంద కుంజనిరి. అంతా అయిపోయింది, ఇక్కడ చేయవలసిన పనులన్నీ చేసుకొని ఆ కృష్ణయ్యతో పాటు అందరూ కూడా తమ తమ ఇళ్లకు వెళ్ళారు. మహేంద్రుండంతయు నెరింగి ఇదంతా గమనిస్తున్నాడు ఎవరు? ఇంద్రుడు. ఎందుకు? నాకు యజ్ఞం చేయాల్సి ఉంటే చెయ్యనివ్వకుండా ఈ బాలకుడు ఏమాత్రము గురువు లేదు, దైవం లేదు, ఏ విధమైన మరి
తెలివి లేదు ఇట్లాంటి వాడు చిన్న పిల్లవాడు నాకు యజ్ఞం చేయకూడదని చెప్పి అడ్డు తగిలి నాకు చేయనివ్వకుండా చేస్తాడా యాగము చేసే యాగాన్ని ఆపుతాడా అని లోపల పొగిలిపోతున్నాడు రగిలిపోతున్నాడు అగ్నిలాగా కాలిపోతున్నాడు ఆవేశము కోపము అన్నీ ఉన్నాయి పర్వత ప్రదక్షిణ చేసి వాళ్ళందరూ ఇండ్లకు వెళ్ళారు మహాకోపముతో ప్రళయ ప్రవర్తకంబులకు సంవర్తక మేఘమూలంజీరి ఇట్లనియే ఏం చేశాడు సంవర్తకమనేటువంటి మేఘాలను రప్పించాడు ఆయన మేఘాలకు అధినాథుడు ఆ మేఘాలను రప్పించి మీరు ఇప్పుడు భయంకరంగా వర్షాన్ని కురిపించాలి గిరి ప్రదక్షిణ చేసి గోపాలులు కృష్ణునితో మంద పట్టుకు వెళ్ళిపోయారు అప్పుడు ఈయన ప్రళయ భయంకరమైనటువంటి ప్రళయంకరమైనటువంటి సంవర్తకముల చే మేఘ గణాన్ని పిలిచి మీరు ఎడతెరిపిలేనటువంటి వానను కురిపించండి పెరుగులు నేతులు ద్రావి క్రోవి పెరుగు దాగి నేయి దాగి ఈ గొల్లవాళ్ళు కొవ్వు బట్టి పొగరెక్కింది జంకు గొంకు లేకుండా వీళ్ళు పర్వత పంతుల కర్కశాలైన రెక్కలు అవలీలగా ముక్కలు చేసి అమోఘ వజ్రాయుధం ధరించినటువంటి మహేంద్రుడైనటువంటి నన్ను ధిక్కరించి ఈ విధంగా కృష్ణుడు ప్రోత్సహిస్తే ఇలా చేశారు నాకు యజ్ఞాన్ని ఆపజేశారు కాబట్టి మీరు మేఘములన్నింటిని సంవర్తక మేఘాలను పిలిచి ఎడతెరిపి లేనటువంటి వానను మీ వర్షాన్ని కురిపించండి ఎడతెరిపి లేని వర్షం రావాలి మెరుపులు రావాలి పిడుగులు పడాలి మెరుపులు పిడుగులు ఎడతెరిపి లేని వాన భయంకరమైనటువంటి వర్షం కలిగించి ఆ వర్షంలో ఆ పిడుగులకు ఆ భయంకరమైనటువంటి పరిస్థితిలో చాలామంది ఈ గోపకులు గోపికలు వాళ్ళ యొక్క సంపద గో సంపద అన్నీ కూడా కొట్టుకుపోవాలి అందరూ మరి వినాశం కావాలనే ఉద్దేశంతో చాలా కోపంతో కూడినటువంటి వాడై ఆ ఇంద్రుడు ఆజ్ఞాపించాడు సంవర్తక మేఘములను అప్పుడు మరి నీ మీ వెంట వత్తు నేనైరావత నాగంబునెక్కి మీరే కాదు మీతో పాటు నేను కూడా ఉంటాను మీరు ముందు పదండి నేను మిమ్మల్ని ఫాలో అవుతాను అని చెప్పి ఆ ఇంద్రుడు సంవర్తక మేఘాలంతా కూడా భయంకరమైనటువంటి ప్రళయకాలంలో కురిపించేటువంటి వర్షాలను ఇక్కడ ఇప్పుడు కురిపిస్తున్నాడు దేవగణములతో కూడా గోవిందుని మందలల్లా కొందల పెట్టాలని చెప్పి వెళుతున్నారు దేవేంద్రుడు ఆ విధంగా దంభోళి జరిపించి సంవర్తక మేఘములను పిలిపించి ఆజ్ఞాపించి ఇలా చేస్తున్నప్పుడు ఉన్నట్టుండి ఇటువంటి వర్షం రావడంతో గోకులం గోపకులం పట్టుకొని దట్టంబైన వాన కొట్టునం బెట్టుబడి బడుగు నడుములు మనుషులు వడవడవడంకుచు గోవిందునింజీరి గోపికలు గోపికాజన కుచ కలస యుగలంబుల మరంగునం తలలు పెట్టుకుని పరవశుల ఈ శిశువులు కలిగి మహాఘోషతోడ నష్టంబైన ఘోషంబు చూసి ప్రబుద్ధులైన గోప వృద్ధులు కొందరు దుర్జన శిక్ష నుండును సజ్జన రక్షకుండును అయినా పుండరీకాక్షునకు మృక్కి ఇట్లనిది భయంకరమైనటువంటి ఆ పరిస్థితిని తట్టుకోలేక అల్లల్లాడిపోతున్నారు వెళ్ళి ఇంక వేరే మార్గమే లేదు మనకు దీనరక్షకుడు మరి ఆ భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడే మనకు బాలకుడైన అన్ని కష్టాల్లో అన్ని సందర్భాల్లో ఆదుకునేటువంటి ఆయన కాబట్టి ఆ కృష్ణయ్యనే వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు అక్కట వారు దోగి వ్రజమాకులమయ్య కదయ్యా కృష్ణ ఇది ఏమి వాన ఈ విధంగా ఆకులమైపోతూ ఉంది మునిగిపోతూ ఉంది ఎక్కడ చూసినా నీరు ప్రవాహం ఎక్కువైతూ ఉంది ఉరుములు మెరుపులు వింత తడవేళ వహించితి ఎక్కడమంటి నీవు ఎక్కడున్నావు ఇంత ఆలస్యం ఎందుకు నీ పదాబ్జములు దిక్కుగనున్న గోపకులు దీనతనుంద భయాపహరివై గక్కునగానకిట్లు నీకి కారుణికోత్తమా నీకు పాడియే నీకు ఇది న్యాయమేనా ఓ కృష్ణ అనేక సమస్యల్లో అనేక సందర్భాల్లో రక్షిస్తూ వచ్చావు ఎప్పుడు ఎందుకు నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి ప్రార్థన చేశారు
ఈ యురుములు ఈ మెరుపులు ఈ యశమల ఘోషలు ఈ జలధారలు ఈ యాన తుల్లి ఎరుగము. ఇటువంటి వాన, ఇటువంటి పిడుగులు పడడము, ఈ రకమైనటువంటి మెరుపులు, ఈ విధమైనటువంటి ఘోష ఎప్పుడు చూడలేదు. ఇటువంటి వానను మేము మా జీవితంలో చూడలేదని చెప్పి పెద్దలైనటువంటి వారు, వయోవృద్ధులైనటువంటి వాళ్ళు చెప్తున్నారు. కుయ్యాలిం పంగదయ్యా, మా ప్రార్థన అంగీకరించు, మా బాధలు అర్థం చేసుకో. గుణరత్ననిధి కృష్ణ, గుణరత్ననిధి నీవే ఇప్పుడు మాకు రక్షకుడవు అని చెప్పి అందరూ కూడా ప్రార్థన చేశారు. భగవంతుడు, శ్రీకృష్ణ భగవానుడు బాలక రూపంలో ఉండినా భగవంతుడే కదా, కాబట్టి ఆయన అర్థం చేసుకున్నాడు ఈ ఇంద్రుడు తనను గౌరవించలేదని, తన్ను విస్మరించామని ఆ కోపముతో ఇప్పుడు ఈ విధంగా చేస్తున్నాడు సరే అని చెప్పి భగవంతుడైన శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశాడు, మీరు ఇంకా చింతించద్దండి, ఏమి ఇబ్బంది ఏమి లేదు, అందరూ కూడా కిరియ ధర ఎత్తిన హరి, ఇప్పుడు మీరందరూ మీ మీ వస్తువులు మీరందరూ కూడా అన్ని సర్దుకునేసేయండి అని చెప్పి తాను గోవర్ధన పర్వతాన్ని గొడుగులాగా ఎత్తడానికి, పర్వతాన్ని గొడుగులాగా చేసి అందరినీ అక్కడికి పిలుస్తున్నాడు. కిరియ ధర ఎత్తిన హరి కరిసర సిజ ముకుల మెత్తుగతి, కరిసర సిజ ముకుల మెత్తుగతి త్రిభువన శంకరుడై, శంకర గరుడై గోవర్ధనగిరి ఎత్తెల్ చక్కనొక్క కేలం లీలం. ఒక్క చేత్తో ఆ గోవర్ధనగిరి పర్వతాన్ని అలా పైకెత్తేశాడండి. ఏ విధంగా అంటే మదించినటువంటి గజరాజు ఒక తామర పువ్వును అలవోకగా తన తొండముతో పైకెత్తినంత సులభంగా ఒక్క చేత్తో ఆ యొక్క గోవర్ధనగిరి పర్వతాన్ని అలవోకగా పైకెత్తాడు. ఓ తల్లులారా, తండ్రులారా, స్నేహితులారా, అందరూ రండి రండి, ఈ యొక్క గోపకులు, గోపికలు, గోగణము అందరూ కూడా ఈ కొండ అనే పెద్ద గొడుగు కిందికి వచ్చి మీరు ఆశ్రయాన్ని పొందండి. బాలుండాడుచు ఆతపత్రమని సంభావించి పూగుత్తి కెంగేలందాల్చిన లీల, అలా పూల గుత్తిని చేతితో పైకెత్తి పట్టుకున్నట్టుగా పట్టుకున్నాడండి. లీలగా గోవర్ధన పర్వతాన్ని, మహాపర్వతాన్ని అలా పట్టుకుని అందరినీ పిలుస్తూ ఉంటే అందరూ కూడా వచ్చేస్తూ ఉన్నారు. ఆ యొక్క గోవర్ధనగిరి పర్వతము దాని యొక్క చాటున దాని క్రింద అది గొడుగుగా ఉండగా కృష్ణయ్య దాన్ని వహిస్తూ ఉండగా అక్కడ సేద తీరుతున్నారు. అందరూ వచ్చినారు, ఇంకా ఆలస్యం చేయకండి, రండి రండి అని చెప్పి అందరినీ పిలుస్తున్నాడు కృష్ణయ్య. మీరు భయపడకండి, ఇతడు చిన్న పిల్లవాడు కదా అనుకోవద్దండి. బాలుండి ఇతడు కొండ దొడ్డది మహాభారంబు సైరింపగా చాలండు అని దీని క్రింద నిలువం శంకింపగా బోలదు. ఇతడు బాలకుడు, ఈ బాలుడైనటువంటి కృష్ణయ్య, ఇంత చిన్నవాడైనటువంటి కృష్ణయ్య ఇంత పెద్ద కొండను ఎంతసేపు పట్టుకుంటాడు, ఏమో ఏమైతుందో ఏమో, పొదామా వద్దా అని ఆలోచించకండి. మొత్తం మొత్తము ఈ ప్రపంచమంతా కూడా కానీ దీ శైలాంబోనిడు జంతు సంయుత ధరాచక్రము పైబడ్డా, ఈ యొక్క ధరాచక్రము భూమండలమే నా చేతికి వచ్చి తగిలినా, సముద్రములతో కూడి సమస్తమైనటువంటి చరాచర ప్రపంచమంతా విశ్వమంతా నన్ను వచ్చి తాకినా నా చెయ్యి నా వేలు అట్ట అల్లాడదు, నా కేలల్లాడదు. బంధులార నిలుడీ క్రింద ప్రమోదం, ఆనందంగా వచ్చి మీరు ఇక్కడ ఉండొచ్చు, ఏమాత్రము భయము సందేహము లేకుండా మరి ధైర్యంతో వచ్చి ఇక్కడ నిలవండి. మీ మీ సంబంధించినటువంటి వస్తువులన్నీ తెచ్చుకోండి, మీ గోవులను, మీ సంసారాన్ని, మీ పిల్లల్ని, మీకు అవసరమైనటువంటి వాటిని అన్నిటినీ తెచ్చేసుకొని ఈ కొండ కింద మీరు ఆశ్రయాన్ని పొందండి అని చెప్పి ఆ కృష్ణయ్య చిన్న బాలకుడే అయినా ఆ దాన్ని, ఆయన బాలకుడే ఏందండి, ఆయన భగవంతుడు, భగవంతుడు సర్వవ్యాపి అయినటువంటి వాడు, ఎంత చిన్నవాడంటే చిన్నవాడు, 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 చిన్నదానికంటే చిన్నవాడు. అనువు
అనుభో కాక కడున్మహావిభుడో అచ్చిన్నుడో చిన్నుడో గుణియో నిర్గుణుడో యటంతు విభుదుల్ కుంటీభవతత్వమార్గనులై ఏ విభు ఏ భగవంతుడు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఎందుకు దీన్ని చెప్తున్నామంటే భగవంతుడు చిన్న రూపమా పెద్ద రూపమా ఒక దగ్గరే ఉంటాడా ఒకచోటే ఉంటాడా అంటే భగవంతుడు సర్వవ్యాపి అయినటువంటి వాడు సమస్త ప్రాణికోటి ఆయనలో ఉంది భాగంగా మరి సమస్త జీవులలో హృదయమునందు ప్రతి ఒక్కరి హృదయములోనూ మరి భగవంతుడు ఉన్నాడు ఆత్మ రూపములో ఉన్నాడు పరమాత్మ రూపములో అందరిలో ఉన్నాడు జీవాత్మ ఉంది పరమాత్మ ఉన్నాడు కాబట్టి భగవంతుడు లేని చోటే లేదు ఆయన బాలకుడా వృద్ధుడా మరి కాలం అనేటువంటి దానికి సంబంధం ఉందా కాలానికి అతీతమైనటువంటి వాడు కాలానికి అతీతమైనటువంటి వాడు కాబట్టి కాలస్వరూపుడు కాలానికి అతీతమైనటువంటి వాడు ఆది మధ్య అంతము అనేటువంటిది లేనటువంటి వాడు అట్టి భగవంతుడికి మరి భయపడాల్సింది ఏముంది అంటే ఏమవుతుందో ఏం జరుగుతుందో అని ఆ భగవంతుడు సర్వవ్యాపి అయినటువంటి భగవంతుడు సంకల్ప మాత్రం చేతనే సృష్టి స్థితి లయములు జరపగలిగినటువంటి దేవదేవుడు ఆ భగవంతుడు మరి వారికి అభయ ప్రదానం చేసి రమ్మన్నాడు అందరినీ అందరూ వచ్చి చేరిపోయినారండి చేరిపోయినారు రాజీవాచ్చుని చేనొక రాజీవము భంగి శైల రాజము మెరసెన్ పరీక్షిత్ మహారాజా వింటున్నావు కదా ఓ పరీక్షిత్ మహారాజా రాజీవము భంగి శైల రాజము మెరసెన్ రాజేంద్ర మధుకర రాజక్రియ మేఘరాజి రాజిల్లెకడు ఆయన ఆ యొక్క శైలము ఎలా ఉంది ఆయన చేతి మీద అంటే ఒక పద్మములాగా ఉంది మేఘాలు ఆవరించినాయి పైన ఆ మేఘాలు మరి పైన ఆవరించి ఉండగా ఆ కొండను గోవర్ధనగిరిని ఎత్తారు కదా గోవర్ధనగిరి ఒక పద్మములాగా ఉంది అలా ఉన్నటువంటి ఆ సందర్భంలో ఏ విధమైనటువంటి ఇబ్బంది అనేటువంటిది లేకుండా జరుగుతూ ఉందండి దేవేంద్రుడు కురిపిస్తున్నాడు కురిపిస్తున్నాడు వర్షం కురిపిస్తున్నాడు మరి రకరకాలైనటువంటి భయంకరమైనటువంటి ప్రళయకాలంలో వచ్చేటువంటి వానలాగా వస్తూ ఉంది అది మామూలు వర్షం కాదు అలా ఉన్నటువంటి సందర్భంలో ఏడు రాత్రులు ఏడు పగళ్ళు మరి నిరవధికంగా కురిసింది వాన అటువంటి సందర్భంలో కురిపిస్తున్నారు కానీ వాళ్ళకేమీ ఇబ్బంది కలగలేదు ఇంద్రునికి కూడా విసుగొచ్చేసింది ఒక రోజా రెండు రోజుల మూడు రోజుల ఏడు రాత్రులు ఏడు పగళ్ళు గడిచిపోతున్నాయి కాబట్టి ఈయన చాలా గొప్ప మహిమ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు ఈ కృష్ణయ్య ఏడహోరత్వములు గిరిధరించిన ఏడు రాత్రులు పగులు ఆ సులభంగా సునాయాసంగా గోవర్ధనగిరి పర్వతాన్ని పట్టుకున్నాడంటే ఈతడు సామాన్యుడు కాదు వెరగుపడి విఫల మనోరథుండై మేఘంబుల మరలించుకుని జనియే మేఘాలన్నిటినీ సంవర్తక మేఘాలన్నిటినీ వెనక్కి రప్పించుకొని ఇక వద్దులే చాలు పోదామని చెప్పి తీసుకెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అంతనభో మండలం విద్యోతమాన కద్యోత మండలం బగుట విని గోవర్ధన ధరుండు గోపాలకులకిట్లనియే ఇప్పుడు అందరు కూడా చెప్తున్నారు ఓ వర్షం ఆగిపోయింది వర్షం పడడం లేదు ఆ మేఘాలన్నీ వెళ్ళిపోయినాయి అవునా అయితే ఉడిగెను వానయు గాలియు వాన ఉడిగిపోయింది గాలి ఉడిగిపోయింది నడిపెడి నదులెల్లను వడిసెడి వడిసెడి నదులెల్ల పొలిచే వరద వరదలిగిరే కొండ కొండడుగున మండక వెడలుడు కొండడుగున మండక వెడలుడు కొడుకులు కోడన్రు సతులు గోవులు మీరు 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 మీ కోడళ్ళు కొడుకులు ఇంకా మీ సంబంధించినటువంటి వస్తువులు మీ మరి గో సంపద వీటినన్నిటితో కూడా తీసుకుని ఇక వెళ్ళండి అని చెప్పి అందరితో కూడా మాట్లాడుతున్నాడు చెప్తున్నాడు వల్లవ కాంతలు తన కథలెల్లను పాదంగా
ఆ యదువంశంలో ఉన్నటువంటి ఆ వనితలు అక్కడ ఉన్నటువంటి ఆతనితో నిత్య సంబంధం కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా ఆ స్త్రీలంతా కూడా మరి చక్కగా గానం చేస్తున్నారు ఏం గానం చేస్తున్నారు కృష్ణయ్య యొక్క మహిమను ఆతని గొప్పతనాన్ని పాటల రూపంలో పాడుకుంటూ వస్తున్నారు వల్లవకాంతలు తన కథలెల్లను పాడంగా నీరజేక్షణుడంతన్ వల్లవ బల సంయుతుడై యొల్లన గోష్టంబు సేరె ఉర్వీనాథ ఓ పరీక్షిత్ మహారాజా ఈ విధంగా యాదవాంగనలు తన కథలన్నిటినీ గానం చేయగా ఆ పద్మనేత్రుడు కృష్ణయ్య బలరామునితో కూడి మెల్లగా రేపలను చేరుకున్నారు అత్తరి అప్పుడు అనుకుంటున్నారు వచ్చినటువంటి పెద్దలు కూడా కొంతమంది అక్కడ ఈ దృశ్యాన్నంతా ఈ పరిస్థితుల్లో ఇవన్నీ చూసినటువంటి వాళ్ళు మన కృష్ణయ్య సామాన్యుడిగా అనిపించడం లేదు మొదట నుంచి చూస్తున్నాము ఏదో ప్రత్యేకంగా ఉన్నాడు ఏమేం చేశాడు చిన్నప్పటి నుంచి అన్ని అద్భుతాలే చేశాడు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు లెక్కకు మిక్కుటంగా చాలా చాలా అద్భుతాలన్నీ చేశాడు ఏం చేశాడు ఒకసారి అనుకుంటున్నారు ఒకసారి వాళ్లకు జ్ఞాపకం తెచ్చుకుంటున్నారు కన్నులు తెరవని కడు చిన్ని పాపడై దానవి చనుబాలు తాగి చంపే కళ్ళు ఇంకా తెరవల అప్పుడే పుట్టినటువంటి బాలకుడు అయితే పూతన విషపు పాలు ఇచ్చి చంపేయాలని వచ్చింది కంసుని తరపున అయినా ఏమైంది అటువంటి పరిస్థితుల్లో కూడా కన్నులు కూడా తెరవనటువంటి చిన్ని పాపడై ఉండి కూడా దానవి చనుబాలు త్రాగి చంపే ఆమె విషపూరితమైనటువంటి పాలు ఇచ్చినా ఆ పాలను త్రాగి ఆమెను చంపాడు మరి చిన్న బాలకుడా సామాన్యుడా మూడవ నెల నాడు ముద్దుల బాలుడై కోపించి శకటం కూలదన్నే మూడవ నెల నాడు ఇంకా మూడు నెలలు కూడా కాల అప్పుడేమో కన్ను తెరవక ముందే పూతనను చంపినాడు ఇప్పుడు మూడవ నెల నాడు ముద్దు బాలకుడై ఆ శకటాన్ని బండిని తన్నినాడు ఆడుకుంటూ ఆడుకుంటూ కాలుతూ అట్లంటే అది ఎక్కడో భయపడి ఎట్లో అయిపోయింది ఆ మరి శకటాసురుడిని హారకంగా చంపాడు ఏడాది కుర్రడయ్యగసి తృణావత్తు మెడబట్టుకొని కూచి మృతిని చేసే సంవత్సరం అయింది ఒక సంవత్సరము వయసు సంవత్సరం వయసు కలిగినటువంటి వయసులో ఏం చేశాడు ఏడాది కుర్రడై తృణావత్తుని తృణావత్తుడు మరి వచ్చి బండి రూపంలో వచ్చి ఆ బాలకుని తీసుకుపోతే పైకి అక్కడికి పోయి మరి అతన్ని కూల్చి చంపాడు తల్లి వెన్నెలకునై తను రోలగట్టిన కొమరుడై మద్దుల కూలనీచే మద్దు చెట్లు ఎప్పటి నుంచో ఉన్నటువంటి మద్దు చెట్లు ఆ మద్దు చెట్లు శాపవశాత్తు అలా ఉన్నాయి ఎప్పుడో శాపం వచ్చింది ఆ శాపం పోవాలంటే మన కృష్ణయ్య అనుగ్రహంతోనే పోవాలా కాబట్టి ఎట్టయితేనేమి రోటికి కట్టేసింది యశోదమ్మ ఎవరిని దోగాడే వయసులో కృష్ణయ్యను ఏం చేశాడు రోటితో కూడా అలా రోటినే ఈడ్చుకొని పోయాడు ఎక్కడికి పోయాడు ఆ రెండు మద్ది చెట్ల మధ్య లేకపోయి రోలును అడ్డంగా అవతలికి లాగితే రెండు మద్ది చెట్లు కూలిపోయినాయి పెద్ద బ్రహ్మాండమైన శబ్దం చేస్తూ కూలిపోయినాయి వాళ్ళు తిరిగి శాప విముక్తిని పొంది అనేక రకాలుగా స్తోత్రం చేసి వాళ్ళు వెళ్ళారు కానీ మన బాలకుడు కృష్ణయ్య అంత చిన్న వయసులో ఆ విధంగా చేయడం కూడా ఎంత అద్భుతము తల్లి వెన్నెలకునై తను రోలగట్టిన కొమరుడై మద్దుల కూలనీచే పశువుల క్రేపులగా చుచుబకుని జీరే పశువులను కాయడానికి అడవికి వెళ్ళి తన తోటి వారితో పాటు వెళ్ళినటువంటి వాడు అక్కడ బకుడు అనేటువంటి రాక్షసుని సంహారం చేశాడు సబలుడై కరదైత్యుని సంహరించే కరుడనేటువంటి రాక్షసుని సంహారం చేశాడు ఇతడు కేవల మనుజుడే ఎంచి చూడ ఇతడు ఇవన్నీ చూస్తూ ఉంటే మొదటి నుంచి కూడా
జన్మించినప్పటి అవతరించినప్పటి అప్పటి నుంచి ప్రతిదీ అద్భుతాలే కాబట్టి ఇతడు సామాన్యమైనటువంటి వాడుగా నాకు అనిపించడం లేదని చెప్పి వాళ్ళు మన యశోద తండ్రితో మరి బాల బాలకృష్ణయ్య అయినటువంటి ఆయన మరి నందగోప నందుడైనటువంటి ఆ తండ్రితో తండ్రి అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు కానీ ఇక్కడ యశోద నందులు తల్లిదండ్రులే అక్కడికి పోతే అక్కడ దేవకీ వసు దేవుడు ఆయనకు అన్నీ తెలుసు ఆయనకు తెలియందేముంది సర్వజ్ఞుడు సర్వసాక్షి సర్వేశ్వరుడు ఇప్పుడు ఏడెండ్ల బాలుడెక్కడ క్రీడం కరితమ్మి ఎత్తు క్రియ నందరము చూడ గిరి ఎత్తుటెక్కడ ఇప్పుడు ఏడెండ్ల ప్రాయం ఆ పర్వతాన్ని ఏ పర్వతాన్ని గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తినప్పుడు కృష్ణయ్యకి ఎంత వయసు ఏడేళ్ల వయసు అప్పుడప్పుడు మాట్లాడితే మీరు కూడా బాగుంటుంది కదా లేకపోతే నిద్రపోతారు మరి ఏమంటున్నారంటే ఏడేళ్ల బాలుడెక్కడ క్రీడం కరితమ్మి ఎత్తు క్రియ అందరము చూడగిరి ఎత్తుటెక్కడ ఏమైనా చిన్న విషయమా బాలుడు ఏడేళ్ల బాలుడెక్కడ అలా ఆటలాగా మరి ఒక ఏనుగు తామర పువ్వుని ఎత్తినంత సునాయాసంగా ఎత్తి అన్ని రోజులు రాత్రి పగలు అలా నిలబడి మరి దాన్ని అలా ధరించడం అనేది ఎక్కడ ఏడేండ్ల బాలుడు ఎక్కడ దంతావళం తామర పువ్వును ఎత్తిన చందముగా మనమందరము చూస్తుండగా ఒక చేత ఉర్వీధరముని పైకెత్తడమైనది వింతగా లేదా కాబట్టి నంద ఓ నంద గోపవల్లభ నీ నందనుడాచరించు నేర్పరితనము నీ కుమారుడు చేసి చూపేటువంటి నేర్పరితనము ఇది సామాన్యం కాదు మానవులకు శక్యంబులే మనుషులు చేసేటువంటి సాధారణ మనుషులు చేసేటువంటి పనులేనా ఇవి మానవ మాత్రుండని కుమారుడు తండ్రి నీ కుమారుడు సాధారణమైనటువంటి మనిషిగా మనం అనుకోవచ్చా ఆహా సామాన్యుడు కాదు కారణజన్ముడు కారణజన్ముడు కూడా కాదు సంకల్పంతో తన ఇష్టంగా తాను పుట్టినటువంటి వాడు ఇతడు ఇతడు ఎవరో మనం చెప్పేదానికి కాదు ఇతని గురించి మనం మాట్లాడలేము కాబట్టి గోపనాయక నందరాజా నీ కుమారుడు చేసేటువంటివన్నీ చాలా చిత్రంగా విచిత్రంగా ఉన్నాయి ఇతడు సామాన్య మానవుడు మాత్రం కాదయ్యా అని చెప్పి అందరూ అనేక రకాలుగా మరి పొగడుతుంటే అంటూ ఉంటే నందయ్య నంద ఆ నందుడు ఏం చెప్తున్నాడో చూడండి వాళ్ళతో ఏమంటున్నాడు ఆయన స్పందన ఎలా ఉందో అనిన విని నందుండు వారలను చూసి మున్ను తనకు గర్గమహాముని చెప్పిన సంకేతంబు తెలిపి ఎప్పుడైతే నామకరణం అప్పుడు నామకరణం చేయాలనుకున్నారు కృష్ణయ్యకు నామకరణం చేసేటప్పుడు కొన్ని చెప్పినారు వాళ్ళు వాళ్ళ జాతక రీతిగా ఇతడు ఇట్లాంటి వాడు అట్లాంటి వాడు ఇట్లా ఉంటాడు అని చెప్పి కొన్ని కొన్ని రహస్యమైనటువంటి వాటిని నందునికి చెప్పినారు ఆ నందుడు వాటిని గుర్తు చేసుకొని కృష్ణుడు లోకరక్షకుండైన పుండరీకాక్షుని అంశము నిజాంశము పుండరీకాక్షుని నిజాంశము శ్రీకృష్ణ భగవానుడు అనుచు అంతరంగమును చింతింతూ నేను నా మనసులో నేను నా అంతరంగంలో నేను అనుకుంటున్నాను ఇతడు సామాన్య మానవుడు కాదు వాళ్ళు ఆనాడు చెప్పినట్టుగా గర్గముని వాళ్ళు చెప్పినట్టుగా ఇతడు పుండరీకాక్షుడు విష్ణువాంశ సంభూతుడు ఇతడు సామాన్యుడు కాదు అని పలికిన వెరగుపడి గోపకులు కృష్ణుండనంతుడని పూజించిరంతా కృష్ణుడు సామాన్యుడు కాదని చెప్పి అతన్ని అనేక విధాలుగా పూజించారు హరికేలం గిరి ఎత్తి వర్ష జలభిన్ వల కిన్నాభీర గోరాజకిన్ శరణంబైన త్రిలోక రాజ్య మదమును జాలించి నిర్వర్గుడై నిర్గర్హుడై సురభింగూడి జలారి వచ్చి కనియన్ సొంపేది దుష్ట ప్రజేశ్వర దుర్మాన నిరాకరిష్ణు కరుణావర్ధిష్ణు శ్రీకృష్ణుని వెళ్ళాడు ఇంద్రుడు వెనక్కిపోయాడు తన సంవర్తక మేఘాలను తీసుకుని పోయిన తర్వాత మళ్ళా తిరిగి వచ్చాడు ఎలా వచ్చాడు ఇప్పుడు ఆయన ఒక నిర్ణయంతో వచ్చాడు ఇతడు ఈ ఇతడు సామాన్యుడు కాదు కాబట్టి ఇతడు కేవలం అవతరించినటువంటి వాడు మహావిష్ణువే అని భావించినటువంటి వాడై
జగము భక్తవు గురుడవు జనకుడవు జగదధీశ మమ జగద జగదధీశుల మమ మూమను మూడు జనుల గల కనిచ్చబుట్టి నీ రూపుంబు లీపు దాల్చు హితము సేయుదుగాదే లోకేశ్వర. వచ్చి ఇంద్రుడు ఇప్పుడు పాద నమస్కారం చేసి పాదాభివందనం చేసి మరి అనేక విధాలుగా స్తుతి చేస్తున్నాడు. నీవు జగానికంతా కూడా లోకానికంతా మరి కర్తవైనటువంటి వాడవు, గురుడవైనటువంటి వాడవు, తండ్రి అయినటువంటి వాడవు, జగదధీశుడవు నీవు. మూఢజనులు తలక నిచ్చబుట్టిన రూపంబు నీవు దాల్చి నీకు ఎప్పుడు ఏది చేయాలనుకుంటే ఆయా సందర్భానికి అనుకూలమైనటువంటి అవతారమును ధరించి నీవు ఆ పనిని చక్కబెడుతూ ఉంటావు. నీవు లోకేశ్వరుడవు కాబట్టి నా వంటి వెర్రివారిని శ్రీవల్లభ నీవు శాస్తి చేసితివే నిన్ కావరము మాని పెద్దల త్రోవల జరుగుదురు బుద్ధి తోడు తనీష. పరమేశ పరాత్పర దేవదేవ, నా వంటి వెర్రివారిని నీవు తగిన శాస్తి చేశావు. నాలాంటి వారికి తగిన శాస్తి జరగడం అనేది మంచిది, దానివల్ల మిగతా వాళ్ళు కూడా మంచి దారిలో నడుస్తారు. పెద్దల త్రోవల జరుగుదురు బుద్ధి తోడు తనీష. వాసుదేవ కృష్ణ వరద స్వతంత్ర విజ్ఞానమయ మహాత్మా సర్వపుణ్య పురుష నిఖిల బీజ భూతాత్మక బ్రహ్మ నీకు వందనంబు నిష్కలంక. దేవదేవ, వాసుదేవ, పరాత్పర, స్వతంత్ర, జ్ఞానమయ, మహాత్మ, సర్వపుణ్య పురుష, నిఖిల బీజ, తండ్రి నీకు నేను నమస్కరిస్తున్నాను. తెలిసి తెలియని తనముతో నేను నీ ఎడల తప్పుగా ప్రవర్తించినాను. నీవు సామాన్యుడవు కాదు, పరబ్రహ్మవు, నిష్కలంకుడవు, కృష్ణ నీకు నమస్కారము అని నీ సామర్థ్యమిరుంగ మేఘములచే నీ ఘోషము విషణోగ్రాసారంబున ముంచి నిన్ను నీ గురించి తెలియనటువంటి వాడనై నీ యొక్క నీకు సంబంధించిన వారిని కష్టపెట్టాను. మేఘములతో భీషణమైనటువంటి వర్షాన్ని కురిపించాను, నీకు ఇబ్బంది కలిగించాను, చాలా కష్టపెట్టాను. సర్వేశ భవన్ మహత్వమున నా ఉద్యోగమిట్లయ్యే. సర్వేశ అన్నిటికీ ప్రభువైనటువంటి వాడవు నీవు, ఆది మధ్యాంతరహితుడమైనటువంటి వాడవు నీవు. అట్టి నిన్ను నేను తెలుసుకోలేక నేను నీకు అపకారం చేయాలనుకున్నా. నీకు భక్తులైనటువంటి నిన్ను నీకు అనుకూలమైనటువంటి వారిని, నీకు సంబంధించినటువంటి వారిని, నీకు ప్రీతిపాత్రులైనటువంటి వారిని నేను బాధ పెట్టాను, కష్టపెట్టాను. నన్ను కృతాపరాదు తప్పు చేసినాను, నన్ను ఆ తప్పును క్షమించి నన్ను రక్షించవయ్యా, నన్ను మన్నించవయ్యా అని చెప్పి మాధవా కృష్ణ నన్ను క్షమించు అని చెప్పి ఇంద్రుడు వచ్చి అనేక రకాలుగా ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు కృష్ణయ్య ఏమంటున్నాడో చూద్దాం. అమరాధీశ్వర ఓ దేవేంద్ర, లక్ష్మితో తగిలి ఇట్లందుండవయ్యున్నని సమదోద్రేకము దుంచి వైచుటకు నీ జన్మంబు దప్పించి నీవేమనుకుంటున్నావు? నా అంత గొప్పవాడు లేరని అహంకారంతో మించిపోయినావు. ఈ మిడిసిపాటును చక్కదిద్దాలని, నిన్ను సరిచేయాలనే ఉద్దేశంతో నీవు అహంకారంతో సంపదను సంపద బలం చూసుకొని నీ పదవి అహంకారంతో ఈ విధంగా మదోద్రేకివై ఉన్నటువంటి నిన్ను నేను చక్క చేయడానికే ఈ విధంగా చేశాను. నీ సమదోద్రేకము ధృంచి వైచుటకు నీ జన్మంబు దప్పించి నీకు యజ్ఞము చేయనివ్వకుండా ఇంద్రుని యజ్ఞాన్ని ఆపు చేయడానికి కారణం నీ అహంకారాన్ని తగ్గించడం కోసమే. ప్రమద శ్రీకులు దండదారి నగునన్ భావింపరవాని నిక్కము రక్షింపదలంతు వాని నదము గావింతు జంబార్దక. కాబట్టి నిజంగా ఎవరిని నేను రక్షింపదల్చానో వారిని ధనహీనుని చేస్తాను, వారిని తగిన విధంగా శిక్షిస్తాను.
నా ఆజ్ఞ చేయుచుండుము. ఇక మీదట నేను చెప్పిన విధంగా చేసుకో. నీ అధికారం అనేటువంటి దాన్ని నిలుపుకో, మంచిగా ఉండు. శ్రీయుతుడవై మదింపకు. నాకు ధనముంది, నా పదవి ఉంది, నేను గొప్పవాణ్ణి, నేను ఇంద్రుణ్ణి, నేను అంతటి వాడిని ఇంతటి వాడిని అన్నటువంటి అహంకారం వదిలిపెట్టు. శ్రీయుతుడవై మదింపకు, శ్రేయంబులు కలుగు పొమ్ము సితకరిన గమనా. ఆయన తెల్లని ఏనుగు మీద వచ్చాడు. సితగరి కరి గమన. ఓ దేవేంద్ర, ఇక వెళ్ళు, ఇంక మీదట జాగ్రత్తగా ఉండు, మంచిగుండు, అహంకారం అనేది ఎవరికి పనికిరాదు అని చెప్పాడు. అని ఇట్లు జిష్ణుని పలుకుతున్న కృష్ణునికి మృక్కి. ఇలా పలుకుతున్నటువంటి ఆ బాలక రూపంలో ఉన్నటువంటి కన్నయ్యకు, చిన్నయ్యకు, ఆ కృష్ణయ్యకు ఆదాభివందనం చేశాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు దేవేంద్రుడు. చేసి మృక్కి, గోగణ సమేతైన కామధేనువు, భక్తజన కామధేనువైన ఈశ్వరునకి ఇట్లనియే. ఆ తర్వాత అంతనే అంత ఆ ఇంద్రుడు తనతో పాటు కామధేనువును కూడా తీసుకొచ్చాడు. ఆ కామధేనువు ఇప్పుడు మరి కృష్ణయ్య దగ్గరికి వచ్చి ఏం చెప్తుందో చూడండి. కామధేనువు విశ్వేశ విశ్వభావన విశ్వాకృతి యోగివంద్య విను నీ చేతన్ శాశ్వతులమైతిమిప్పుడు శాశ్వతముగ గంటి మధిక సౌఖ్యం బుహరీ. నీ అనుగ్రహం చేత శాశ్వతులమైనాము, నీ అనుగ్రహం చేత సౌఖ్యం కంటున్నాము. విశ్వేశ్వర విశ్వభావన విశ్వరూప యోగులచే నమస్కరింపదగినటువంటి వాడా గోవింద, ఇప్పుడు నీ చేత సుస్థిరులమైనాము, సుస్థిరమగు గొప్ప సౌఖ్యం మాకు సమకూడింది అని అనేక విధాలుగా స్తుతి చేస్తూ ఇంకా అందరూ కూడా తుంబురు నారదాదులు సిద్ధచారణ గంధర్వులు హరికథలు ఆడి, హరికథలు ఆడి రమ రకాంతలు మింటనాడిరి. వేల్పులు గురించి రంజిత కుసుమ వృష్టి జగములు మూడును సంతోషమును పొందే కుర్రలు చన్నుల గురిసెపాలు నవజలంబులతోడ నదులెల్ల ప్రవహించే నిఖిల వృక్షములు తేనియలు గుడిసే తేనియలు వడిసే సర్వలతికలు సర్వలతికల ఫల పుష్పచయముల మరే పర్వతంబులు మణిగణ ప్రబల నొప్పే ప్రాణులకు నెల్ల తమలోన పగలు మానే ప్రాణులకు నెల్ల తమలోని వగలు మానే వాసుదేవుని అభిషేక వాసరమునా. ఇక భగవంతునికి కృష్ణయ్యకు వారు అభిషేకం చేశారు. తుంబురుడు, నారదుడు, సిద్ధులు, చారణులు, గంధర్వులు ఇలా అందరూ కూడా ఆ యొక్క కుసుమ వృష్టి కురిపించారు. అన్ని జగముల యందు సంతోషము కలిగింది. మరి ఆ విధమైనటువంటి ఆనందకరమైనటువంటి సమయమున ఇట్లు గోప గోగణ పతిత్వంబునకు గోవిందునభిషిక్తుం చేసి గోవులకు గోపకులకు గోగణానికి గోప గోగణమునకు గోవిందుడి కృష్ణ భగవంతుని మరి అభిషిక్తుని చేశారు. కృష్ణ భగవన్ శ్రీకృష్ణుని గోవిందుడు అనేటువంటి అభిషేకం చేసి దేవేంద్రుడు గోవులకు గోపకులకు గోవిందుని అధిపతిగా అభిషేకించి దేవతా సమూహముతో దివిజ లోకానికి వెళ్ళాడు అని చెప్పి ఆ పరీక్షిత్ మహారాజుకు ఇంద్రుని యొక్క మరి అతని పరిస్థితిని, ఆ తర్వాత జరిగినటువంటి విషయాలన్నిటినీ కూడా సమగ్రంగా వివరిస్తూ వస్తున్నాడు కృష్ణమూర్తి. అందుకు వరుణయాగ వరుణ నగరమున కొని తెచ్చుట ఇంకా కూడా అనేక రకాలైనటువంటివి ఉన్నాయి దీనిలో. మనము ఎందుకంటే ఇంకా ఉండేది ఒక్కరోజు, ఈరోజు ఇంక ఎంత సమయం ఉంది కరెక్ట్గా అంటే ఎంత సమయం ఉంది ఇంకొక కొన్ని నిమిషాలు, దానిలో ఇంకొక విషయం కొంతసేపు కొన్ని నిమిషాల్లో దాన్ని సంక్షిప్తంగా చాలా తక్కువ సమయంలో దాని గురించి మనము కొంత వివరించుకొని దీన్ని కన్క్లూడ్ చేద్దాం. బ్రహ్మదేవుడు కూడా ఒకసారి చాలా మరి ఏమాత్రము ఒక బాలకుడు అనేటువంటి ఉద్దేశంతోనే ఆయన భంగపడాల్సి వచ్చింది కృష్ణయ్య దగ్గర. భంగపడి ఎట్లా భంగపడ్డాడు ఆయన కూడా, నేను బ్రహ్మదేవుడను అన్నటువంటి భావన, ఆ బ్రహ్మ భావనతో మరి
ఏం చేశారు ఎంతో మందిని చిన్నతనములోనే మొదట ఒక పద్యం వచ్చింది కదా కన్నులు దెరవని కడుచిన్ని ప్రాయమున దానవి చనుబాలు తాగి జంపే అని కన్నులు తెరవనటువంటి అంత చిన్న ప్రాయములోనే పోతన్ని సంహరించాడు నక శకటాసుని సంహరించాడు ఇంకా అనేక మంది రాక్షసులనంతా సంహరించాడు అటువంటి భగవంతుడు మరి ఇంతమందిని ఎలా సంహరించగలిగాడు ఇతడు ఇతని కథేందో చూద్దాం అనుకొని ఒక రోజున గోపబాలులతో పాటు కృష్ణయ్య కూడా చల్దులు ఆరగిస్తూ ఉన్నారు ఒక చోట కూర్చున్నారు దూడలన్నీ అల్లంత దూరంలో మేస్తూ ఉన్నాయి లేత పచ్చిక బాగుంది నీళ్లు దగ్గరగా ఉన్నాయి అటువంటి సమయంలో చక్కగా వాళ్ళు పశువులు అక్కడ మేస్తూ ఉంటే పశువులు అంటే దూడలు చిన్న పిల్లలు దూడలు మేపుకుంటున్నారు పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్దవి ఆవులు పెద్దవైనటువంటి ఇంకా ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా వాళ్ళు మేపుతున్నారు ఇలా మేపుతూ ఉండగా సరే మన ఈ దూడలన్నీ కూడా మేస్తూ మేస్తూ అట్లా 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 దూరంగా వెళ్ళిపోయాయి అలా దూరంగా వెళ్ళిపోతే బ్రహ్మదేవుడు ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటిది విషయం అప్పుడు కృష్ణయ్య ఆయన మధ్యలో కూర్చున్నాడు చుట్టూరు గోపకులు కూర్చున్నారు అందరూ కలిసి ఆనందంగా భోజనాలను తింటున్నారు ఊరగాయలు కానీ తెచ్చుకున్నటువంటి వస్తువులన్నీ కానీ చాలా చాలా ఆనందంగా తింటున్నారు మన దూడలు దగ్గరలో లేనట్టున్నాయని అందరికీ కొంచెము అంటే ఒక రకమైనటువంటి భయం కలిగింది ఎక్కడ పోయినాయి గోవులు మన దూడలు అని సరే బాలకులారా మీరేం భయపడకండి మీరేం దీని గురించి దిగులు పడకండి ఇదో నేనున్నాను కదా వెళ్ళి తీసుకొస్తానని మీరు బాగా ప్రశాంతంగా తింటూ ఉండండి అని చెప్పి తన చేతిలో పెట్టుకున్నటువంటి ఊరగాయలు ఆహారము అలా తింటూ వెతుకుతూ వెళ్ళాడు వెతుకుతూ వెతుకుతూ వెళితే ఎక్కడా కనిపించలేదు ఇదో ఇదో ఏడ కనిపిస్తుంది ఆడ కనిపిస్తుంది ఆడ కనిపిస్తుంది అని వెళితే అప్పుడు అర్థమైంది ఇక్కడి నుంచి పోయినాయి ఆ తర్వాత ఏమైనాయో తెలియలేదు మరి కృష్ణయ్య అర్థమైపోయింది సర్వాంతర్యామి కదా ఆయన ఒక చోట ఉన్నాడు ఒక చోట లేడు ఒక రూపంలో ఉన్నాడు ఒక రూపంలో ఉన్నాడు ఇంకొక రూపంలో లేడు అనేది ఏమీ లేదు సర్వాంతర్యామి అంతటా ఉన్నటువంటి ఆయన ఇది బ్రహ్మదేవుడు చేసిన పని ఈ దూడలనంతా కూడా మాయం చేశాడు అయితే ఏంలే పర్వాలేదులే అనుకొని ఇంకా ఏం వెనుదిరిగి వస్తున్నాడు వెనుదిరిగి వస్తే ఇక్కడ ఇక్కడ వస్తే ఇక్కడ గోప బాలకులు ఉన్నారు కదా కూర్చొని తింటూ ఉన్నారే వాళ్ళెవరు లేరు ఇక్కడ వీళ్ళని మాయం చేశాడు ఇప్పుడు ఏం చేస్తాడో ఈ బాలకుడు చూద్దామని అదొక వింత అదొక ఆనందం అదే అర్థం చేసుకున్నాడు సరే కానిమ్మని ఇది కూడా బ్రహ్మాండమైన లీల అండి చాలా గొప్పది అప్పుడు సరే ఓహో బ్రహ్మదేవుడు అక్కడ ఈ బ్రహ్మ అక్కడికి వచ్చి అక్కడ గోవులు ఆ దూడల్ని మాయం చేశాడు ఇక్కడ గోపకుల్ని మాయం చేశాడు ఇప్పుడు ఏం చేస్తాడు ఈ బాలకుడు గోపాల సుతులు లేరని గోపికలకు చెప్పనేలా మీ బిడ్డలు లేరు గోపాలకులు నాతో వచ్చారు వాళ్ళు ఎక్కడికి పోయినారు ఏమైనారో తెలియదు అని చెప్తే బాగుంటుందా అవసరం లేదు అనుకొని గోపాలకులు గోపికలు ఉన్నలరా బాలుర క్రేపుల రూపములనే జరించదనను ఒక్కసారిగా ఆ కృష్ణయ్య సంకల్ప మాత్రంతో అంతమంది గోపకులు తానే అయిపోయాడు ఎంతమంది గోపకులు వచ్చారో ఎవరెవరికి ఎవరెవరు ఎట్లా నడుస్తారో ఎవరెవరు ఎట్లా మాట్లాడతారో ఎవరెవరు ఎట్లా కూర్చుంటారో ఎట్లా తల్లిదండ్రుల దగ్గర ఉంటారో అదే విధంగా అదే నడక అదే మాట అదే రూపము అలాగే గోపకులు అన్ని రూపాల్లో గోపకుడైనాడు గోవులు కూడా ఆయనే అయినాడు గోవులు ఆయనే గోపకుడు ఆయనే అలా అయి అదిలించేవాడు వాటినంతా సరిగ్గా తోలుకొనిపోయేటువంటి గోపాలుడు ఆయనే ఆ వెళ్ళే గోవులు ఆయనే రెండు ఆయనే ఇలా ఒక సంవత్సర కాలం గడిచింది ఆయా తల్లులకు కూడా కృష్ణ మరి అపారమైన ప్రేమ ఆ పిల్లల మీద
వచ్చినవాడు అంటే ఆ రకంగా ఆ తల్లులకు కూడా ఆ తల్లితో ఆ గోపకులకు కూడా ఆనందాన్ని కలిగించాడు. ఒక్క యశోదానందులకే కాకుండా అక్కడ ఉన్నటువంటి వేపలలో ఉన్నటువంటి అందరికీ పుత్రుడై ఆయన తీసుకువెళ్ళి అందర్ని యోగమాయలో ఎక్కడో దాచేస్తే యోగమాయతో మాయతో దాచేస్తే బ్రహ్మదేవుడు అన్నీ తానైపోయాడు. అన్నీ తానైపోయి ఇలా సంవత్సర కాలం గడిచింది. కరములు పాదములు శిరములు అన్నీ కూడా ఎవరెవరు ఏ విధంగా ఉండేవారో ఏ విధంగా నడిచేవారో అన్నీ అదే రూపంతో తల్లులకు మహదానందమైపోయింది. తల్లులకు ఎందుకో గోవులకు కూడా దూడలను చూస్తే అపారమైన ప్రేమ. ఒక్కసారి పైన పేటిక మీ పేటిక మీద గోవులు మేస్తున్నాయి. అంటే వాళ్ళు పెద్దవాళ్ళు అక్కడ మేపుతున్నారు, చిన్నపిల్లలు కింద ఈ దూడలు మేపుతున్నారు. ఆ గోవులు తమ దూడలను చూసి పరిగెత్తుకుంటూ వస్తున్నాయి కిందకి ఈ దూడల దగ్గరికి. ఎలా పరిగెత్తుతున్నాయంటే ఈ గోవులకు నాలుగు పాదాల రెండు పాదాల కుప్పించి ఎగుస్తూ దుముకుతూ 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 వస్తున్నాయి అన్నమాట. రెండు పాదాలే ఉన్నట్టు అలా నాలుగు పాదాలు ఉన్నా కానీ ఆ విధమైనటువంటి అపురూపమైనటువంటి ప్రేమ తమ బిడ్డలను దూడలను కలుసుకోవాలని అలా పైనుంచి కిందికి వచ్చినాయట. వచ్చి ఆ దూడలను కలుసుకొని వాటికి పాలిచ్చి తిరిగి ఆ గోపకులు వచ్చారు. గోపకులు పెద్దవాళ్ళు వచ్చారు, వచ్చి వీటిని వీళ్ళను తీసుకువెళ్ళారు. వాళ్ళకు కూడా ఎందుకో కానీ ఆ గోపాలులకు కూడా ఈ బాలక రూపంలో ఉన్నటువంటి పిల్లలను చూస్తే మరి అమితమైన ప్రేమ కలుగుతుంది. వాళ్ళను ముద్దు పెట్టుకొని దగ్గరకు చేర్చుకొని కౌగులించుకొని మరి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళారు. ఈ రకమైనటువంటి అపురూపమైనటువంటి సంఘటనలు జరిగినాయి. ఆ తరువాత బ్రహ్మదేవుడు ఏం జరిగిందో చూద్దామనుకొని ఆయనకు ఒక త్రుటి కాలము, మనకు ఒక సంవత్సర కాలం. బ్రహ్మ యొక్క కాలము మన కాల పరిమితి డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి త్రుటి కాలం అనుకున్న కాలము మనకు సంవత్సరం అయిపోయింది. ఇంత లోపల ఏం జరిగిందో చూద్దామని వస్తే బ్రహ్మదేవుడు ఏముందండి, అందరూ కూడా ఇక్కడ పరిస్థితి గోపకులు ఉన్నారు, గోవులు ఉన్నాయి, మరి నేను దాచినటువంటి గుహలో మాయా గుహలో దాచినటువంటి బాలకులు ఆ దూడలు ఏమైనాయి, అవి అక్కడున్నాయి, ఇవన్నీ ఎట్లొచ్చినాయి, ఇవన్నీ ఎవరు సృష్టించారు, ఎట్టొచ్చింది. బ్రహ్మదేవునికి పెద్ద సందేహం అయిపోయింది, సమాధానం దొరకలేదు. ఓహో ఇదంతా కూడా ఈ బాలకుడే ఈ విధంగా చేశాడేమో, ఇతడు సామాన్యుడు కాదు. ఒక్కసారిగా అలా ఆయన రకరకాలుగా ఊహిస్తూ ఉండగానే మొత్తము గోపకులందరూ కూడా గోపకులు ఆ దూడలు అన్నీ కూడా దూడల రూపంలో ఉన్న వాళ్ళందరూ మునులు, గోపకుల రూపంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఋషులు, వాళ్ళందరూ కూడా నిజ రూపంతో అక్కడ దర్శనమిచ్చినారు బ్రహ్మదేవునికి. ఇప్పుడు ఉన్నటువంటి వాడు ఒక్కడే, ఇక్కడ ఉన్నటువంటి వాడు ఒక్కడే అన్ని రూపాలతో తల్లిదండ్రులను సంతోషపెట్టాడు. ఒక్క సంవత్సర కాలం తానే అన్యాయి ఉన్నాడు బ్రహ్మదేవునికి. ఒక్కసారిగా ఇదంతా చూసేసరికి కృష్ణ బాలకుందూచి విరంగుపడి ఇట్లని వితర్కించే ఓహో ఇదంతా కూడా ఈయన మాయనా, ఇంత మాయ అనేటువంటిది ఈ విధంగా ఉందా, మోహము లేక జగ ఆయనే గొప్పవాడు అనుకున్నాడు, మాయ చేసి తీసుకుపోయి లోపల పెట్టాడు కదా గుహలో, మాయా గుహలో నన్ను మోసగించాలని నన్ను ఇబ్బంది పెట్టాలనుకున్నారు కదా, సరేలే మళ్ళా ఎందుకు బ్రహ్మదేవుని ఇబ్బంది పెట్టేదని ఆయనే అన్ని రూపాలతో వచ్చాడు. ఇప్పుడు బ్రహ్మదేవునికి ఒక్కసారిగా తల తిరిగినట్టు అయిపోయింది. మోహము లేక జగంబుల మోహింపగజేయనే చిన మనసిన విష్ణు మోహింపించదనని ఎడు మోహమున విధాత దాన మోహితుడయ్యన్. అతన్ని కృష్ణ భగవంతుని ఈ బాలక రూపంలో ఉన్న ఈ బాలుడు ఏం చేస్తాడో చూద్దామని చెప్పి పరీక్షించి మోహింపజేయాలనుకుని తానే మోహితుడయ్యాడు పరీక్షిత మహారాజా. అప్పుడు అనుకుంటున్నాడు, నేను పుట్టాను పెరిగాను చాలా కాలం సగం కాలం గడిచిపోయింది, మరి ఇట్టా సృష్టికి ప్రతి సృష్టి చేసేవాళ్ళు ఉన్నారా, బ్రహ్మదేవుడైనటువంటి నేనే కదా సృష్టికర్తను అనుకుని ఆ విధంగా అనుకుంటూ మరి కడపట నిజమైనటువంటి దాన్ని ఇతడు సామాన్యుడు కాదు, ఇతడు భగవంతుడే సాక్షాత్ విష్ణుస్వరూపుడు, ఈ రూపంలో పుట్టాడు, ఈ రూపంలో ఇక్కడ నర్తిస్తున్నాడు వర్తిస్తున్నాడు అని చెప్పి ఏ పరమేశు తేజమున
సచరాచరమైన లోకముద్దీపితమయ్యే అట్టి విభుతేజము కన్నుల చక్క చూడగా నోపక పారవశ్యమును నొందుచు సంస్థిమితాకిలేంద్రియుండై పరమేష్టి మైమరచినప్పుడు చిత్రపురూపు కైవడిన్. ఏ పరమేశ్వరుని యొక్క తేజస్సును చూడడానికి సాధ్యం కాదో అందరు గోపకులు అక్కడ ఉన్నటువంటి గోవుల రూపంలో ఉన్నటువంటి దూడల రూపంలో ఉన్నటువంటి వాళ్ళందరూ అన్ని తానే ఎప్పుడైతే ఉండి ఉన్నటువంటి ఒక్కసారిగా నిజరూప దర్శనం ఇచ్చినాడు. ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా విష్ణు స్వరూపులే, అందరూ శంఖ చక్ర గదాపద్మాలు ధరించి ఉన్నారు. మరి అద్భుతమైనటువంటి దర్శనము అద్భుతంగా ఉంది. ఒక్కసారిగా అంతమందిని ఆ రకంగా నిజరూపాలను చూపెట్టినప్పుడు ఆ నిజరూప దర్శనం చేసుకుని బ్రహ్మదేవుడు తన యొక్క ఆ నేను బ్రహ్మను అన్నటువంటి ఆ భావన పోయింది. పోయి మరి అడుగులపై బడు ఒక్కసారిగా వెళ్ళి పాద నమస్కారం చేశాడు. పడిపోయినాడు సాష్టాంగంగా. అడుగులపై బడు లేచుంపడు కమ్మర లేచునిష్ణు విష్ణిట్లు భక్తి మునుతా పొడగని నా పెంపుదలచును దుడుకని మహిమాబ్ది నజుడు దుడుకడచే నృప. ఆ అజుని యొక్క దుడుకును దుడుకుతనాన్ని తన దుడుకు మరి కృష్ణ భగవంతుడు ఆ విధంగా అణచివేశాడు. అనేక రకాలుగా ప్రార్థన చేస్తున్నాడు. కడపట ఒకటి రెండు పద్యాలు అంతే, ఎక్కువ లేదు. ఇంకెక్కువ ఇబ్బంది పెట్టను. ఆయన ఏమంటున్నాడు, కడపట చాలా అద్భుతంగా ఉంటుంది. దేవా దేవా నీ చరణ ప్రసాద కణ లబ్ధింగా లేకున్న నుండే వెంటను నీ మహిమను హింపంగని వారికి. నీ మహిమను ఊహించాలంటే, నిన్ను తెలుసుకోవాలంటే నీ అనుగ్రహం ఉండాలి. నీ అనుగ్రహం లేనిచో నీ మహామహిమను నిన్ను ఎలా అర్థం చేసుకుంటాము తండ్రి. నీ వారై చనువారిలో నా అహంకారం అంతరించింది, నా కనుకు నా కన్ను విప్పారింది, నా కళ్ళు తెరుచుకున్నాయి, నా జ్ఞాననేత్రము ఇప్పుడు ఓపెన్ అయింది, అది విచ్చుకుంది తండ్రి. నీవు నీ వారై చనువారిలో ఒకడనై నిన్గొల్చు భాగ్యంబు నాకీవే ఇప్పటి జన్మమందైన నుండెంతైననో ఈశ్వర. ఈ జన్మంలోనైనా ఇంకొక జన్మలోనైనా ఎప్పుడూ కూడా నిన్ను తలుచుకునేటువంటి భాగ్యము నీ సేవ చేసేటువంటి భాగ్యము నాకు కలిగించు అని చెప్పి ఏలా బ్రహ్మపదంబు. ఎందుకు బ్రహ్మ పదవి, ఇంద్ర పదవి, చంద్ర పదవి, ఇవేవి అవసరం లేదు. వేదములకు వీక్షింపదారాది నిన్నీ లోకంబున ఈ వనాంతరమునంది బందలో కృష్ణ ఎంచు ఆలాపాది సమస్త భావములు నీయందే సమర్పించు ఈ వ్రేలందొక్కని పాదరేణువులు పై వేష్టించిన జాలరే ఎలా బ్రహ్మ పదంబు. బ్రహ్మ పదవి ఉండడం వల్ల లాభం ఏముంది, కానీ ఈ అరణ్యములో ఇక్కడ ఈ పిల్ల ఈ యొక్క బిడ్డలు వీళ్ళందరితో కూడా కలిసి వీళ్ళందరూ నీతో ఉండగా వాళ్ళందరూ కూడా కృష్ణ 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 అని నిన్ను పలకరిస్తూ ఉంటే, వాళ్ళు నిన్ను పిలుస్తూ ఉంటే, వాళ్ళతో నీవు కలిసి ఉంటూ ఉంటే అంతకంటే కావాల్సిన అదృష్టం ఏముంది. కృష్ణ యంచు ఆలాపాది సమస్త భావములు నీయందే సమర్పించు ఈ వ్రేలందు ఒక్కని పాదరేణువు పరివేష్టించిన జాలదే. ఈ గోప బాలకులలో ఒక్కని పాదముల నుంచి రాలినటువంటి ధూళిని నెత్తిని చల్లుకుంటే చాలదా. ఎందుకు ఎలా బ్రహ్మ పదంబు. బ్రహ్మ పదవి వచ్చినంత మాత్రంతో గొప్పేముంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ గోప బాలులు ఎంతో పుణ్యాత్ములు ధన్యాత్ములు, వాళ్ళ జన్మ సార్థకము అని చెప్పి మరి నేను దేవా నీకు కల్పాంతంబు కల్పాంత పర్యంతంబు నమస్కరించద నేను ఎప్పటికీ నీకు నమస్కరిస్తూనే ఉంటాను అని స్తుతి చేశాడు ఆ యొక్క బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుని యొక్క నేను బ్రహ్మన్ అన్నటువంటి బ్రహ్మ భావన ఆ తుడిచిపెట్టి పెట్టేశాడు. ఇక్కడ ఈరోజు ఇద్దరికి గర్వం అనేటువంటిది అణచినాడు భగవంతుడు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క భాగవత పఠనములు. కాబట్టి భగవంతునికి మనము ప్రీతి పాత్రులమై ఉండడమే అన్నిటికంటే కూడా చాలా గొప్ప విషయం. మన మానవ జన్మను చాలా అపురూపమైనటువంటి మానవ జన్మ, ఎందుకంటే 84 లక్షల జీవరాశులు ఉన్నారు. అందులో
मरी चाला दुर्लभम जन्मनु मानव जन्मनु एत्तिनंदुकु भगवंतुडु ज्ञानम इच्चिनंदुकु अवकाशम इच्चिनंदुकु भगवंतुनि स्मरिंचे दानिकि मनं प्रयत्निंचि भगवंतुनि स्मरिस्तू मरी मन जीवितं प्रति निमिषमु प्रति दिनमु कूडा भगवदार्पितंगा मनमु जीवन गड़पी मन जन्म धन्य चेसुकुंदमुगाक हरि ओम तत्सत् ओम सर्वेषां स्वस्तिर्भवतु ओम सर्वेषां शान्तिर्भवतु ओम सर्वेषां पूर्णं भवतु ॐ शांति शांति शांतिः लोकाः समस्ता सुखिनो भवन्तु हरिः ॐ तत्सत्।